నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకి, జయరాజ్ సార్కి, వేణు ఉడుగులకి, శరత్కి, అలాగే ఇవాళటి పుస్తకకర్త మహి మామిడి పెళ్ళికి, అలాగే వచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం. నీవు లేక నేను లేను, ప్రేమ లేక తనువు లేదు, వదిలిపోయేది వేళ నా ఎద త్రొక్కుంటూ, నీ అడుగుపడిన నా ఎదపై వసంతమే ఆవరించెను, మరచిపోయేది వేళ మన ప్రేమల ఊపిరి ఆపుకుంటూ అని ప్రారంభంలో తమ్ముడు పాడాడు, చక్కగా పాడాడు. ఇక్కడ ఇంత ప్రేమ వాతావరణం నిండుకొని ఉంది. ప్రతి ఒక్కరు కూడా, అంటే హ్యూమనస్ ఫిల్డ్ విత్ ఎమోషన్స్ అంటాం కదా, అన్ని భావోద్వేగాలు మనిషిలో నీ అంటే నింపుకొని ఉంటాయి. సమయాన్ని బట్టి మనం వాటిని ప్రకటిస్తూ ఉంటాం, కానీ ఏ భావోద్వేగానికి ఎవరు కదిలినా, అంటే కదిలించబడ్డా లేకపోయినా కూడా, ప్రేమ అనే ఎమోషన్కి వచ్చినప్పుడు మాత్రం అది ఏ వయసుకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా అది స్పృశిస్తూ ఉంటుంది. వయసు పెరుగుతూ ఉన్న కొద్దీ ప్రేమ తాలూకు నిర్వచనాలు మారుతూ ఉంటాయి. మీరు 10th క్లాస్లో ఉన్నప్పుడు ఒకలాగా, డిగ్రీకి వచ్చిన తర్వాత ఒకలాగా, ఒక వయసుకు వచ్చిన తర్వాత ఒకలాగా, మా వయసుకు వచ్చిన తర్వాత ఒకలాగా, జయరాజు సార్ ఏజ్కి వచ్చిన తర్వాత ఒకలాగా, ఇంకలా ప్రేమని అర్థం చేసుకునేటువంటి పరిస్థితి లేదా మనస్థితి మనకి మారుతూ ఉంటుంది. అయితే ఇప్పుడున్న జనరేషన్ అయితే టోటలీ టేక్అవే ఎట్లా అంటే, ఇంకా ప్రేమ అనే విషయానికి చాలా దూరంగా ఉంటున్న జనరేషన్ ఇప్పుడు ఒకటి స్టార్ట్ అయింది. అది చాలా ఒప్పుకోవాల్సిన విషయమే. ఇప్పుడు శరత్ చాలా గొప్పగా ప్రేమ గురించి, ప్రేమను ఎలా నిలబెట్టుకోవాలి గురించి మాట్లాడాడు. నేను ఎక్కువ స్టూడెంట్స్తో కాలేజ్లో టీచ్ చేస్తూ ఉన్నప్పుడు గమనించిన దాన్ని బట్టి చెప్తున్న ఆయన, అంటే ఇప్పుడున్న ఈ ప్రెసెంట్ జనరేషన్ యూఆర్ వెరీ వెరీ మచ్ అవే ఫ్రమ్ లవ్. ఎందుకు అంటే ప్రేమ అనేది కూడా ఒక సింబల్ దగ్గర కుదించేసినటువంటి పరిస్థితి. ఒకప్పుడు, ఇప్పుడు సార్ రాసిన పాట విన్నాం కదా, ఇంత చక్కగా ఒక అమ్మాయి చెప్పడానికి ఇంత చెప్తే ఎవరైనా కరిగిపోయి వచ్చేస్తారు. ఇట్లా చెప్తే, అంటే ఒకప్పుడు ప్రేమలేఖలు రాసుకోవడం కానీ ఎక్స్ప్రెస్ చేయడం కానీ వాటిలో ఉండేటువంటి అనుభూతికి ఎదుటోడు ఎలాగైనా కరిగిపోయేవాళ్ళు. అంటే అటువంటి రసాస్వాదన ఉండేది మనుషులకి, దానికి స్పందించేటువంటి హృదయం ఉండేది. కానీ ఇప్పుడున్న ఈ ప్రెజెంట్ జనరేషన్, అంటే ఒక దాదాపు ఈ 10 కాలంలో జరుగుతున్నటువంటి మార్పులన్నీ గమనిస్తే, ప్రేమిస్తున్నానని చెప్పటానికి కూడా బరువు అయ్యి దాన్ని ఒక ఎమోజీ లాగా మార్చేసుకొని ఓ లవ్ సింబల్ పడేస్తే సరిపోతుంది. అక్కడ ఒక హార్ట్ సింబల్, రెండు కళ్ళకి రెండు హార్ట్ సింబల్స్ వస్తే సరిపోతుంది. అరే నేను బాధపడ్డాను, నా హృదయం విరిగిపోయిందని చెప్పటానికి కూడా ఒక సింబల్, అంటే ఒక ఎమోజీ ఉంది మనకి. ఏమవుతుంది అని అంటే, రాను రాను భాషని మనం ఆ భాష నుంచి, అంటే ప్రేమను వ్యక్తపరిచే భాష నుంచే మనం దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం. సో భాషనే ఉన్నప్పుడు భావాన్ని ఎలా వ్యక్తపరుస్తాం మనం? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పటానికి భాష కావాలి కదా. సో భాష నుంచి సింబల్స్ వైపుకు నడుస్తున్నటువంటి ఈ కాలంలో తమ్ముడు మహి ఇటువంటి ఒక పుస్తకాన్ని తీసుకొని రావడం నిజంగా అభినందించాల్సిన విషయం. ఇది ఒక మాట రాయాలంటే ఒక కవికి కానీ రచయితకు కానీ లోపల అది ఎంతో నిండుకొని ఉంటే తప్ప ఒక లైన్ రాయటం కష్టం. రాసే వాళ్ళకి అర్థమవుతుంది, ఒక లైన్ రాయాలంటే అది దాంట్లో మునిగి తేలాలి. సో ప్రేమలో ఉండటం అనేది ఇప్పుడున్నటువంటి అనివార్యత. ప్రేమలో ఉండటం, నేను ప్రేమించటం అనటం లేదు, ప్రేమించటం అనేది ఇట్ హ్యాపెన్స్ యాజ్ అన్ యాక్ట్, కానీ ప్రేమలో ఉండటం అనేది అందరికీ కుదరని విషయం. నేను సోషల్ వెల్ఫేర్ స్కూల్లో అప్పుడు టీచ్ చేస్తున్నప్పుడు ఒక 4 క్రితం వాడు పిల్లోడు ఉన్నాడు, 9th క్లాస్కి వచ్చాడు. అప్పుడే రెగ్యులర్గా నా క్లాస్లో ఉండేవాడు. సడన్గా వాడు 2-3 రోజులు రావటం ఆపేశాడు. ఏమైందంటే వాడికి జ్వరం వచ్చిందని రేపు పిలుచుకొని అంటారు వాడిని, అంటే వాడు వచ్చాడు. సినిమాల్లో జ్వరం అంటాం కదా మనం, పిల్లలు చెప్పిన విషయం జ్వరం అంటే వాడికి ఆ వయసులో ప్రేమ అంటే ఏందో తెలియదు, వాడికి జ్వరం మాత్రమే తెలుసు. సో ప్రేమ తాలూకు వ్యక్తీకరణలు
ఒక్కొక్కరి ఒక్కొక్కలాగా ఉంటాయని మనకు తెలుసు. ప్రేమ గురించి మాట్లాడుకుంటే ఇంకా చాలా గంటలు గంటలు మాట్లాడుకుంటాంలే మనం కానీ. సో అంటే వాడికి ఆ వయసులో ప్రేమ అంటే వాడు ఎవరో చిన్న వాళ్ళ క్లాస్ అమ్మైనా వాడిని ఇష్టపడి ఉంటాడు, వాడికి ఆ స్థితిని దాటుకోరాడానికి వాడి బాడీ సహకరించడం లేదు. కూర్చోబెట్టి క్లాస్ పిల్లలందరికీ శారీరక మార్పుల గురించి చెప్పాల్సి వచ్చింది నేను. అంటే వాడికి చెప్పకపోతే రేపొద్దున ఇంకా వాడు ఇంకా ఏమనుకుంటాడో తెలియదు. అంటే ఇప్పుడున్న సమాజంలో ప్రేమని ప్రేమగా అర్థం చేసుకునేటువంటి భాష, అంటే ఇంట్లో కూడా మాట్లాడుకోం కదా, ఒక సీన్ వస్తేనే టీవీలో ఒక కిస్ సీన్, కిస్ చేసుకుంటున్న సీన్ వస్తే పేరెంట్స్ ఛానల్ మార్చేసే పరిస్థితి మన ఇళ్ళల్లో. సో అలాంటి సందర్భంలో మరి మనం ఎలాగ పిల్లలకి ప్రేమ గురించి చెప్తాం, వాడు ప్రేమలో ఉండాలని ఎలా చెప్తాం, అసలు ప్రేమ అంటే ఏంటని ఎలా చెప్తాం, అది ప్రతి ఒక్కరికి ఎదురవుతుందని అంటాం కదా. సో అలాంటి ఎదురయ్యేటువంటి సందర్భాల్లో ప్రేమని ఎట్లా తీసుకోవాలంటే పవిత్ర ప్రేమ, నిష్కల్మషమైన ప్రేమ, కలంకం లేని ప్రేమ, ఇలా మాట్లాడుతూ ఉంటాం మనం. అది ఇప్పుడున్న పిల్ల జనరేషన్, ఇప్పుడున్న జనరేషన్ కూడా అది ఒక పెద్ద ఫ్యాంటసీ వర్డ్ అయిపోయింది. పవిత్రంగా ఉండాలి, లాయల్గా ఉండాలి, ఇంకోలాగా ఉండాలి, ఎలా ఉండాలి, ఎవడికి తగ్గట్టు ప్రేమ వాడికి ఉంటుంది. వాడు మర్డరర్ అయినా వాడు రేపిస్ట్ అన్న వాడు కూడా ఎప్పుడొకప్పుడు ప్రేమిస్తాడు. వాడి లెవెల్ ఆఫ్ ప్రేమ వేరు. సో ప్రేమలో కంపాషన్ ఉంటుంది కదా, ఆ కంపాషన్ అనేది ఈ ప్రతి అంటే మహి రాసిన కవిత్వంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. అందుకే నేను ఏమనుకున్నా అంటే నన్ను నీలో వెతికే నీ నేను అని అంటాడు ఆయన. తన అస్తిత్వాన్ని మొత్తం తన, మనం మాట్లాడుతున్నాం కదా మన అస్తిత్వం గురించి మాట్లాడుతున్నాం, తన అస్తిత్వాన్ని ఆయన ప్రేమలో వెతుక్కుంటున్నాడు. ఆ ప్రేమ ఎవరిదై ఉంటుంది అని అంటే ఇంకా తనే చెప్పాలని మనకు తెలియదు. కానీ ఆ ప్రేమ అంటే తనకి ఈ పుస్తకాన్ని ఇంతగా ఇంత తీవ్రతతో రాయాలంటే ఎన్ని జ్వరమయమైన రోజుల్ని ఆ అబ్బాయి అనుభవించుకుంటాడనిపిస్తుంది. అయితే ఒక చోట ఏమంటే అది ఇందాక చక్రవర్తిని చేశారు అని అన్నాడు కదా, యుద్ధం అనే కవితలో తమ్ముడు రాస్తూ ఏమంటాడంటే ఆ యుద్ధం తనని రాజుని చేసింది అంటాడు. ఓడిపోయినా కూడా నన్ను నీ జీవితానికి రాజుని చేసింది ఈ యుద్ధం. సో ప్రేమ ఒక యుద్ధం, విరాట పర్వం క్యాప్షన్ ఉంటుంది, లవ్ ఇస్ అన్ యాక్ట్ ఆఫ్ అదేనా రెవల్యూషన్లో లవ్ రెవల్యూషన్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ లవ్ అని. సో అంటే ఈ యుద్ధం ఏదైతే ఆ యుద్ధంలో యుద్ధం తాలూకు ప్రేమని, ప్రేమ అంటే ఇంకా ఏం లేదు కదా, రెండు హృదయాల మధ్యలో జరిగేటువంటి యుద్ధం. అంటే ప్రేమించుకోవడం కూడా ఎలా ఉండాలి, నువ్వు గెలుస్తావా ప్రేమలో నేను గెలుస్తానా అని ఉండాలి కదా. కానీ ఎంతసేపు చాలా వరకు మనం ఏం చేస్తూ ఉంటాం అంటే ప్రేమలో ఓడిపోవడం అనేది గొప్ప విషయంగా ఫీల్ అవుతూ ఉంటాం. అంటే ఎదుటోళ్ళ నుంచే ఆశిస్తాం కానీ మనం ప్రేమించడం అనేది జరగదు. కానీ తమ్ముడు పుస్తకంలో చూస్తే ప్రతి కవితలో తను ఎంత తీవ్రతతో ప్రేమలో ఉన్నాడు, ఎంత తీవ్రంగా ఆ ప్రేమ ఎవరి గురించి రాశాడు తెలియదు కానీ ఆ ప్రేమ తాలూకు భావనలని వ్యక్తపరిచాడు అని మనం చూస్తాం. తర్వాత తను ఎంచుకున్న అంటే ఈ రాసిన పుస్తకంలో కూడా చాలా చోట్ల ఇమేజరీస్, ఇప్పుడు ఇందాక ముందు శరత్ కూడా మెన్షన్ చేసినట్టు రిమోట్ కంట్రోల్ అని ఒక మాట మాట్లాడడం కానీ, ఎడారిలో కలువలు పోయడం అని కానీ, కోపము నల్లగుంటుందని చెప్పటం కానీ, నల్లటి కోపంకి కలర్ ఉంటుందా, ఉండదు కదా. కానీ తమ్ముడే అంటే నల్లటి కోపం అంటాడు. తొలి సంధ్యలో వికసించిన పుష్పంపై కురిసిన ఆ తెలిమంచు బిందువులు ఎంత స్వచ్ఛమైనవో నా ప్రేమ కూడా అంతే స్వచ్ఛమైనది. ఇది ఒక ప్రకటన, ఆయన ప్రేమ ఎంత స్వచ్ఛమైనది అని చెప్పడానికి. తొలి అంటే పుష్పంపై కురిసిన తొలి మంచు బిందువులు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో నా ప్రేమ కూడా అంతే స్వచ్ఛమైంది. మలిసంధ్యకు కుసుమించిన పూల పరిమళం ఎంత కమ్మనైనదో నా ప్రేమలోని గాఢత కూడా అంతే కమ్మనే. కానీ సాయంత్రానికి వాడిపోయే పువ్వు లాంటిది మాత్రం కాదు నా ప్రేమ అని అంటాడు. అంటే తన ప్రేమ ఎప్పటికీ కూడా వికసించే ఉంటుంది, రాలిపోంది అని చెప్తూనే ఇందులోనే ఒక కవితలో అంటాడు, అవును నేను పిచ్చోడినే, ప్రేమ పిచ్చోడిని అని అంటాడు. ప్రేమ కోసం పిచ్చోళ్ళు అవడం అనేది అది అంటే దిస్ ఇస్ ద హై ఎండ్ స్టేట్ ఆఫ్ లవ్ అనమాట. ఏ ఇక్కడ ఉన్నే నా ఇక్కడ అంటే ఒక్కదాన్ని ఉన్నా కదా ఆడపిల్లలు ఇంకొకరు ఒకరు ఉన్నారు కానీ
ఎంతసేపు అబ్బాయిలే ప్రేమిస్తారు, అబ్బాయిలు తాజ్ మహల్ కట్టారు, ఆడోళ్ళు ఏం చేశారు, ఇట్లా క్వశ్చన్ చేస్తుంటారు. సో వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఇట్లాంటి క్వశ్చన్స్, అంటే ఇంకేంది ఆడపిల్లలు తొందరగా మర్చిపోయి మూవ్ ఆన్ అవుతారు లైఫ్లో. సో ఇది నేను మనసు పలికే మౌన గీతం అని నా పేజ్లో రాసుకున్నప్పుడు ఒక ఆవిడ నన్ను చాలా బాగా ఫాలో అయ్యేది. ఏ ఆమె నన్ను అన్న మాట ఏంటంటే, మగవాళ్ళు ప్రేమని ఎక్స్ప్రెస్ చేస్తారు చాలా ధైర్యంగా బయటికి, కానీ ఆడపిల్లలు అంటే ఆడవాళ్ళు ప్రేమని వ్యక్తపరచడానికి సిగ్గుపడతారు, లేదా అది సోషల్ కన్స్ట్రెయిన్స్ అవి కూడా ఉండుండొచ్చు. సో ఈ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉంటుందో, ఆడ మగ తేడా లేకుండా సమానంగా ఉంటుంది. ఇప్పుడు ఎంత అంటే ప్రేమ కోసం పిచ్చోళ్ళైన మగవాళ్ళు ఉంటారు అనేది తమ్ముడి భావన. ప్రేమ కోసం పిచ్చోళ్ళైన ఆడవాళ్ళని చూపించండి అని మీరు అనొచ్చు, కానీ ద డిఫరెన్సెస్ బిట్వీన్ లవ్ కదా, లవ్ ఈజ్ అన్ యాక్ట్. మీరు ఉండే తీరు, మీరు ఉండేటువంటి మీ పరిస్థితి, మీ స్థితి కదా, అది ఒక్కో సమయంలో ఒక్కోలా మారుతుంది. మొన్న రీసెంట్గా ఒకటి వచ్చింది కదా న్యూస్, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని కిడ్నాప్ చేసేసింది. సో అమ్మాయిలు కూడా తీవ్రతకి వెళ్తే కిడ్నాప్ చేసే స్థితికి కూడా వెళ్ళగలరు అని షీ ప్రూవ్డ్ ఇట్. అంటే చూస్తా, అంటే దో ఇట్ ఈస్ అ ఫనీ బట్ వీ కాంట్ అసెస్ హర్ మెంటాలిటీ, రైట్. సో ఇక్కడ కూడా నివారణ అనే ఒక కవిత రాస్తాడు తమ్ముడు, ప్రేమని నివారించవచ్చు, అదే నియంత్రించడం కానీ నివారించటాలు కానీ జరగవు. లేదు నేను ఇంక అసలు ఎప్పుడు ప్రేమించనని కంకణం కట్టుకున్న ఎవరైనా ఒక్కరున్నా కూడా వాడు ఎప్పుడు జీవితంలో ప్రేమించకుండా లేడని మనం చెప్పలేము. అంటే ఆ స్టేజ్ని మనం ఎవరూ దాటి వెళ్ళలేము. అలాగే ఇంకొక కవిత ఉంటుంది తమ్ముడిది, ప్రాయశ్చిత్తం అని. ఇందాక ఇదే చెప్దాం అనుకున్నాను. ఆ పాటలో నీకు నేను ఇలా ఉండలేను, రాముల్లా ఉండలేను, లేకపోతే ఇలా కానీ ఆ పాటలో రాశారు కదా సార్, అంటే ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇస్తున్నారు అక్కడ, ఒక ఒక ప్రతిపాదనతో నేను ఇంక ఇవన్నీ అగ్రిమెంట్ అనమాట, నేను ఇంక ఇట్లా చేయను అని. సో ఈ ఇందులో మహి ఏం చేస్తాడంటే ప్రాయశ్చిత్తం అనే కవితలో ఒప్పుకోవడం, ఒప్పుకోలు ప్రేమ అంటే ఎందుకు ప్రేమ నుంచి తను దూరంగా వెళ్ళిపోయాడు, మళ్ళీ నేను ప్రేమలోకి ఎలా రావాలనుకుంటున్నాను అని చెప్పడానికి ప్రాయశ్చిత్త పడుతూ క్షమాపణ చేస్తున్నటువంటి ఒక ప్రతిపాదన చేస్తాడు. బరువెక్కిన నా హృదయాన్ని ఈ గాలివానలో కడిగి తేలిక చేయాలనుకున్నాను. హృదయాన్ని గాలివానలో కడుగుతాట, కానీ పెలుసుబారి నా మనసు నా మాట వినటం లేదు. నీకు కన్నీళ్లు రాకుండా చూసుకోవాల్సిన నేనే నీ కన్నీళ్లకు కారణమవుతున్నా, నీ పెదాలపై చిరునవ్వులు పూయించాల్సిన నేనే నీ చిరునవ్వుని లాగేసుకుంటున్నా, నీ మనసుని హాయిగా ఉంచాల్సిన నేనే దానికి గాయం చేస్తున్నా, నీ హృదయంలో సంతోషం నింపాల్సిన నేనే అందులో బాధని దుఃఖాన్ని పోస్తున్నా, అందుకే నా నరాలని బయటకు లాగి తెంపేయాలనుంది, నా రక్తాన్ని బయటకు తీసి నీ దుఃఖాన్ని బాధని అభిషేకం చేసి పోగొట్టాలనుంది, నా గుండెని పెకిలించేసి దూరంగా విసిరేయాలనుంది, నా ఊపిరిని స్తంభింపజేసి నా ప్రాణాన్ని నీ నొప్పికి మందుగా చేసి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుంది అని అంటాడు. సో ప్రాయశ్చిత్తం జరగటం అనేది అంటే ఈ రకంగా నేను అంటే అందరు ఎక్స్ప్రెస్ చేస్తారో లేదో తెలియదు, కానీ ఇట్లాంటి ఒక నోట్, ఒక ఎక్స్ప్రెషన్ ఒక సంబంధ బాంధవ్యాల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు. అంటే ఎందుకు మానవ సంబంధాలు వీగిపోతున్నాయి అంటే ప్రేమని కోల్పోవటం వల్ల, ప్రేమ లేకపోవటం వల్ల అని మనకు తెలుసు. ఇంకొకటి ఎందుకు మానవ సంబంధాలు వీగిపోతున్నాయి అని అంటే భావ వ్యక్తీకరణ కూడా లేకపోవటం. ఒకటే ఇంట్లో ఉంటూ కూడా వాట్సాప్లో మాట్లాడుకునే పరిస్థితుల్లో మనం ఉన్నాం ప్రస్తుత కాలంలో. సో ఈటువంటి సందర్భంలో నన్ను నీలో వెతికే నేను అని మహి పుస్తకం తేవడం అనేది ఆలోచించాల్సిన విషయమే. అంటే ఎప్పుడు ఎన్నో రకాలైనటువంటి సామాజిక పరిస్థితుల గురించి మనం మాట్లాడుకుంటున్న ఈ సందర్భంలో ప్రేమ గురించి మాట్లాడుకునే ఇంత చిన్న అంటే ఒక చిన్న అకేషన్ ఏర్పాటు చేయడం కూడా గొప్ప విషయమే. ఇంకొకటి నాకు ఇందులో నచ్చిన పోయం ఒకటి ఉంది, కళ అని. ఒక వర్షపు రాత్రి ఉదయిస్తుంది,
ఒక వర్షపు రాత్రి ఉదయిస్తుంది. ఉదయం ఎప్పుడవుతుంది? సూర్యుడు వచ్చినప్పుడు కదా. రాత్రి ఎలా ఉదయిస్తుంది? ఒక వర్షపు రాత్రి ఉదయిస్తుంది. నేను ఎక్కడి నుంచి వచ్చానో, ఎక్కడికి వెళ్తానో తెలీదు, కానీ నా శరీరాన్ని వదిలి ఇక్కడే ఉంటాను. శరీరాన్ని వదిలి ఇక్కడే ఉంటాను. ఒక మెరుపులా వెలిగి నువ్వు వస్తావు. నీ కళ్ళతో నా కళ్ళు తనివి తీరా సంభాషించే లోపే వర్షం వెలిసి చీకటి ఎక్కడికో పారిపోతుంది. నా హృదయం గుర్తించే లోపే నువ్వు మాయమవుతావు. నేను కన్న కలలు సముద్రపు ఇసుకలోని పాదముద్రల్లా ఒక నిమిషం కూడా నిలవడం లేదు. నేను చివరకు నిన్ను పట్టుకుంటాను, కానీ నన్ను నా అందమైన కళని విచ్ఛిన్నం చేసి వెంటాడే కళలను నాకు వదిలి వెళ్తావు. సో ఇలాంటి ఎన్నో కళల్ని కని ఉండటం వల్ల ఈ పుస్తకం వచ్చిందని భావిస్తూ ఇంకా వెతుక్కుంటూనే ఉంటాడో తమ్ముడు లేదా. అంటే లవ్ ఇస్ నాట్ అ డెస్టినే, అంటే వీ డోంట్ ఫైండ్ అ డెస్టినేషన్ ఫర్ లవ్. ప్రేమకి గమ్యం అంటూ ఉండదు. గమ్యానికి చేరుకునేదాకా మనిషి ప్రయాణం ఉంటుంది, కానీ మనం ఉన్నా లేకపోయినా ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉండడం వల్లే మనం అందరం మనుషులం. మరీ ఏమంటారు, మరణకరమైన సమయాలని కూడా దాటి వస్తున్నాం. ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునేటువంటి సందర్భంలో, అన్ని చోట్ల ద్వేషం స్ప్రెడ్ అవుతున్నటువంటి సందర్భంలో, పక్కనున్న మనిషిని కూడా నమ్మలేనటువంటి పరిస్థితులు ఏర్పడ్డటువంటి సందర్భంలో, మనుషుల మీద అనేకమైనటువంటి ఆంక్షలు విధించబడుతున్నటువంటి సందర్భంలో ప్రేమ మాత్రమే మనిషిని కాపాడేది. బైబిల్లో కూడా ఒక మాట ఉంటుంది ఏంటంటే, అన్నిటికన్నా అల్టిమేట్ ఇంకా ప్రేమ మాత్రమే, ఇంకా ఏది కూడా లేదు. అందుకే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అనేది చిన్నప్పటి నుండి నేర్పిస్తాడు. అల్టిమేట్ ఇస్ లవ్. నిన్ను వలని పొరుగువాడిని ప్రేమించడం అనేది కూడా, మనల్ని మనం ప్రేమించుకోవటం తెలిసినప్పుడే పక్కన ఎలా ప్రేమించాలో తెలుస్తుంది. ఇప్పుడున్న జనరేషన్కి మన వాళ్ళని వాళ్ళు ప్రేమించుకోవడం ఎలాగో తెలియదు. అది వీ షుడ్ లెర్న్, ఎందుకంటే దే ఆర్ అవుట్ ఆఫ్ ఆ కంట్రోల్ నౌ. సో ఇలాంటి సందర్భంలో ఒక మంచి పుస్తకం తీసుకొని మనం ముందుకు వచ్చిన మహిని అభినందిస్తూ, నన్ను కూడా ఈ సందర్భంలో భాగం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.